వెల్కమ్ టు యూపీహెచ్ఇండియా. నేను మీ పిఎస్పి. రైల్వేలో రకరకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాటికి రకరకాల ఫేజెస్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్గా మైక్రో లెవెల్లో చూసుకుంటే పర్టికులర్ లొకేషన్లో సిగ్నల్ పోల్ ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటే అది పర్టికులర్ ఇయర్స్ వరకు వర్క్ అవుతుంది, అండ్ దాని తర్వాత దాన్ని క్లోజ్ చేస్తారు. అలాగే మ్యాక్రో లెవెల్లో చూసుకుంటే పర్టికులర్ లొకేషన్లో ఒక స్టేషన్ని ప్లేస్ చేయాలని చెప్పి చూస్తారు, అండ్ దాని డిజైను కన్స్ట్రక్షన్ ఇవన్నీ అయిన తర్వాత పర్టికులర్ టైం పీరియడ్ తర్వాత ఆ స్టేషన్ని క్లోజ్ చేసేస్తారు. సో వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి రైల్వేలో ఒక ప్రాసెస్ ఉంది, అదే మేనేజ్మెంట్ ఆఫ్ రైల్వే ర్యాంప్స్. ఇది డాక్యుమెంటేషన్ EN 50126లోని సేఫ్టీ యాక్టివిటీస్కి సంబంధించింది. ఈ ఎక్విప్మెంట్కి సంబంధించి దాని యొక్క ప్లానింగ్, మేనేజింగ్, కంట్రోలింగ్ అండ్ మానిటరింగ్ అనేది జరుగుతుంది. సో దీని మొత్తాన్ని కూడా లైఫ్ సైకిల్ అంటారు. రైల్వేలోనే కాదు, వేరే ఫీల్డ్స్ లైక్ పవర్ స్టేషన్స్, నేవీ, ఆర్మీలో ఎక్విప్మెంట్స్ కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ అవ్వాలంటే ఈ లైఫ్ సైకిల్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ లైఫ్ సైకిల్లో మేజర్గా 3 బ్లాక్స్ ఉంటాయి. అవి రిస్క్ అసెస్మెంటు, ఇంప్లిమెంటేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్, అండ్ 3rd పాయింట్ ఆపరేషన్, మెయింటెనెన్స్ అండ్ డీకమిషన్. నేను ఇప్పుడు చెప్పిన లైఫ్ సైకిల్ని V-సైకిల్ రిప్రజెంటేషన్లో చూద్దాం. వీటిలో మొదటగా కాన్సెప్ట్ ఫేజ్ ఉంటుంది, తర్వాత సిస్టమ్ డెఫినేషన్ అండ్ ఆపరేషనల్ కాంటెస్ట్ ఫేజ్ ఉంటుంది, అండ్ 3rd ఫేజ్లో రిస్క్ అనాలిసిస్ అండ్ ఎవల్యూషన్ ఫేజ్ ఉంటుంది, 4th గా స్పెసిఫికేషన్స్ ఆఫ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఫేజ్, నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అండ్ అపోర్షన్ ఆఫ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఫేజ్, నెక్స్ట్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్, 7th మ్యానుఫ్యాక్చర్, 8th ఇంటిగ్రేషన్, 9th సిస్టమ్ వ్యాలిడేషన్, 10th సిస్టమ్ యాక్సెప్టెన్స్, 11th ఆపరేషన్, మెయింటెనెన్స్, పర్ఫార్మెన్స్ మానిటరింగ్, ఫైనల్గా డీకమిషన్ ఫేజ్. ఈ వీ లైఫ్ సైకిల్లో లెఫ్ట్ సైడ్ టాప్ టు డౌన్ ఉండే బ్రాంచ్ని డెవలప్మెంట్ ఫేజ్ అంటారు, అలాగే రైట్ సైడ్ ఉండే బ్రాంచ్ని బాటమ్ అప్ ఉండేదాన్ని అసెంబ్లీ, ఇన్స్టాలేషన్, హ్యాండ్ ఓవర్ అండ్ మెయింటెనెన్స్ ఫేజ్లు వీటిలో ఉంటాయి. ఈ లైఫ్ సైకిల్లో ఉండే ఈచ్ ఫేజ్ని ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మొదటగా కాన్సెప్ట్ ఫేజ్. ఇక్కడ ప్రాజెక్ట్ యొక్క బేసిక్ ప్లానింగ్ని డ్రా చేసుకుంటారు. 2nd ఫేజ్ సిస్టమ్ డెఫినేషన్ అండ్ ఆపరేషనల్ కంటెస్ట్. ఆ సిస్టమ్ ఎలా ఫంక్షన్ అవ్వాలి, ఆ పర్టికులర్ సిస్టమ్ అదర్ సిస్టమ్స్తో ఎలా ఇంటర్ఫేస్ అవ్వాలి, లైక్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఏమేమి కావాలి, ఇలాంటివన్నీ ఈ ఫేజ్లో చెక్ చేస్తారు. అండ్ 3rd ఫేజ్ రిస్క్ అనాలిసిస్ అండ్ ఎవాల్యుయేషన్. ఇక్కడ ఆ సిస్టమ్ వల్ల వచ్చే సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్, అంటే ఈ సిస్టమ్ వల్ల జరిగే ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా, హజార్డ్స్ ఏమైనా ఉన్నాయా, దానివల్ల మనం తీసుకునే రిస్క్ ఏంటి, ఆ రిస్క్ని మనం కంట్రోల్ చేయగలమా లేదా, సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చెక్ చేస్తారు. 4th స్పెసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. రిస్క్ అనాలిసిస్ అండ్ ఎవాల్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమిటి, వాటిని ఎలా అచీవ్ చేయగలం, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ స్పెసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్లో వస్తాయి. నెక్స్ట్ 5th ఆర్కిటెక్చర్ అండ్ అపోర్షన్ ఆఫ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. ఈ ఫేజ్లో సిస్టమ్ని సబ్ సిస్టమ్స్గా డివైడ్ చేసి వాటి యొక్క రిక్వైర్మెంట్స్ని అలోకేట్ చేస్తారు. ఇప్పటిదాకా ప్రొడక్ట్ ఆర్ సిస్టమ్ అనేది ఇమాజినరీ ఫేజ్లో ఉంది, సో ఇప్పటి నుంచి అంటే 6th స్టేజ్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో వాటిని డ్రా చేస్తూ ఉంటారు. రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా సబ్ సిస్టమ్ అండ్ కాంపోనెంట్స్ అనే వాటిని ప్రిపేర్ చేస్తారు. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ ర్యామ్స్ని కన్సిడర్ చేసుకుని సబ్ సిస్టమ్ అండ్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు. 8th ఫేజ్ ఇంటిగ్రేషన్. రైల్వేలోనే కాదు, వేరే ఫీల్డ్స్లో కూడా ప్రతి సిస్టమ్ అనదర్ సిస్టమ్తో కమ్యూనికేషన్ అవ్వాలి, సో అలాగే ఇక్కడ ఇంటిగ్రేషన్ వచ్చేసరికి సిస్టమ్ యొక్క ఆల్ సబ్ సిస్టమ్స్, కాంపోనెంట్స్ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయా లేదా అన్నది చెక్ చేస్తారు.
నైన్త్ ఫేజ్ సిస్టమ్ వ్యాలిడేషన్. ఇక్కడ మన సిస్టమ్కి ఇచ్చిన ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, సిస్టమ్ యొక్క బిహేవియర్ ఎట్లా ఉన్నది, ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ వ్యాలిడేషన్ ఫేజ్లో చెక్ చేస్తారు. ఎగ్జాంపుల్గా ఒక కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అసెంబుల్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు ఆ కారు పర్ఫెక్ట్గా పనిచేస్తుందో లేదో అని ఎలా చెక్ చేస్తారో, అలాగే రైల్వేలో కూడా సిస్టమ్ వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది. టెన్త్ ఫేజ్ సిస్టమ్ యాక్సెప్టెన్స్. ఈ పర్టికులర్ ఫేజ్లో కంపెనీస్ క్లయింట్స్కి సిస్టమ్ని సెల్ చేస్తూ ఉంటుంటే ఆ క్లయింట్స్ యొక్క యాక్సెప్టెన్స్ అనేది రిక్వైర్ ఉంటుంది. సో దానికి క్లయింట్తో పాటు టెస్టింగ్స్ అనేవి చేస్తారు. అలా కాకుండా ఇండియన్ రైల్వేస్లో కానీ ఆరు కొన్ని కంపెనీస్లో కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ను వాళ్లే ప్రిపేర్ చేసుకుంటారు. సో అలాంటి కండిషన్స్లో ప్రొడక్ట్ ఆర్ సిస్టమ్ను ప్రిపేర్ చేసిన వ్యక్తి, వాటిని మెయింటైన్ చేసే వ్యక్తి యాక్సెప్ట్ చేసే వరకు ర్యామ్స్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ 11th ఆపరేషన్ మెయింటెనెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్. జనరల్గా ఈ ఫేజు మనం రెగ్యులర్గా చూసుకుంటే రైల్వే స్టేషన్స్ కానీ ట్రాక్స్ కానీ మెట్రోస్ కానీ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వాటిని ఆపరేషన్ అనేది చేస్తూ ఉంటారు. అంటే మనం ట్రైన్స్ ఎక్కడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా, సో ఇదంతా కూడా ఆపరేషన్ మెయింటెనెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఫేజ్ కిందకి వస్తుంది. సో ఇలా ఆపరేట్ అవుతున్న వాటిని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి అండ్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది మానిటరింగ్ చేస్తూ ఉండాలి. సో ఈ ఫేజ్ మొత్తం కూడా ఆపరేషన్ మెయింటెనెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఫేజ్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ డీకమిషనింగ్. మనకు తెలుసు రైల్వేలోనే కాదు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. సో ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్ని యూజ్ చేస్తూ ఉండడం వల్ల మరికొన్ని రిస్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికోసమని ఈ డీకమిషనింగ్ ఫేజ్లో ఇన్స్టాల్ చేసిన ఎక్విప్మెంట్స్ని రిమూవ్ చేస్తూ ఉంటారు విత్ రిస్క్ ప్రాసెస్తో. ఈ వి లైఫ్ సైకిల్ రిప్రజెంటేషన్ అనేది నాట్ ఓన్లీ ప్రొడక్ట్స్ ఆర్ సిస్టమ్స్కి, ఇవి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా యూజ్ చేస్తారు. అయితే వాటిలో కొన్ని కొన్ని ఫేజెస్ నేమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఫేజెస్లో కొన్ని కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎగ్జాంపుల్గా కాన్సెప్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఉందో లేదో అని చెక్ చేసుకోవడం, సిస్టమ్ వ్యాలిడేషన్ జరిగినప్పుడు ఏదైనా మిస్టేక్స్ వస్తే వాటిని స్పెసిఫిక్ ఆఫ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ ఫేజ్కి కనెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆపరేషన్ మెయింటెనెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఫేజ్లో ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని రిస్క్ అనాలిసిస్ అండ్ ఎవాల్యుయేషన్ ఫేజ్కి కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. ఈ వి లైఫ్ సైకిల్ ఫేజ్లోని ప్రతి ఒక్క ఫేజ్కి కూడా జనరల్గా తీసుకునే టాస్క్స్ ఉంటాయి, అలాగే ర్యామ్స్ డిపార్ట్మెంట్ తీసుకునే టాస్కులు ఉంటాయి అండ్ అలాగే సేఫ్టీ రిలేటెడ్ తీసుకునే టాస్కులు కూడా కొన్ని ఉంటాయి. వీటి గురించి డీటెయిల్డ్గా EN50126 సేఫ్టీ యాక్టివిటీస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో నాలెడ్జ్ని షేర్ చేసిందని ఆశిస్తున్నాము. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.